ప్రపంచ చరిత్రలో తెలుగు నాటక రంగానికి ఒక ప్రత్యేకత ఉంది. విశ్వ సాహిత్యంలో తెలుగులోనే పద్య ప్రక్రియ ఉండటమే అందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. నాటక ప్రదర్శన 1880లో ప్రారంభమైంది. ఈ ప్రదర్శన ఆరంభానికి కందుకూరి వీరేశలింగం ఎంతగానో కృషి చేశారు. తెలుగులో వ్యవహార బోధిని అనే తొలి నాటక ప్రదర్శన జరిగింది. అందుకే కందుకూరి జయంతి రోజు April 16వ తేదీన నాటక దినోత్సవంగా పరిగణించారు. పాశ్చాత్య సంస్కృతి నేపథ్యంలో కనుమరుగవుతున్న నాటక రంగంపై ఆర్టీవీ ప్రత్యేక కథనం. నాటక ప్రదర్శన జరుగుతుందంటే పల్లె ప్రజలు ఎద్దుల బండ్లు కట్టుకొని మరీ వెళ్ళి రాత్రంతా జాగరణ చేసి డ్రామాలను వీక్షించేవారు. తోలు బొమ్మలాట, పౌరాణిక నాటక ప్రదర్శన, జానపద వినోదాన్ని అందించే నాటకాలు, డ్రామాలు ఎంతోమందిని ఆకర్షింపజేసేవి. తిరుపతి వెంకట కవులు రచించిన పాండవోద్యోగంలోని చెలియ, చెల్లకో మరియు జెండాపై కపిరాజు ఇలాంటి పద్యాలు ఎంతోమందిని ఆకర్షించాయి. సత్యహరిశ్చంద్ర నాటకంలోని కాబోలు పద్యంతో పాటు ఎన్నో ఏళ్ళు గతించి అనే పద్యాలు వినని తెలుగువారు ఉన్నారంటే అతిశయోక్తి లేదు. పద్య నాటకాలు శ్రీకృష్ణ రాయభారం, గయోపాఖ్యానం, రామాంజనేయ యుద్ధం, సత్యహరిశ్చంద్ర, చింతామణి మొదలగు నాటకాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. సత్యహరిశ్చంద్ర నాటకాన్ని తిలకించిన మన జాతిపిత మహాత్మాగాంధీ తెలుగు నాటక రంగాన్ని ప్రశంసించారంటే తెలుగు నాటక రంగం ఎంత ప్రఖ్యాతి గాంచిందో చెప్పవచ్చు. సినిమా రంగ ప్రవేశంతో కొద్దిగా నాటక రంగానికి ఆదరణ తగ్గుతూ వచ్చింది. టీవీల రాకతో ఇంకా నిరాధారణకు గురైంది. ఒకప్పుడు గ్రామాల్లో పండుగలకు, తిరునాళ్లకు నాటక ప్రదర్శనలు ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం ఈ పరిస్థితి కొన్ని చోట్ల మాత్రమే కనిపిస్తోంది. నేడు ఒక ప్రదర్శనకు 40,000 నుంచి 50,000 రూపాయల వరకు ఖర్చు అవుతోంది. కళ మీద మక్కువతో, కళను బ్రతికించే ఆలోచనతో కళాకారులే తమ సొంత డబ్బుని వెచ్చించి ప్రదర్శనలు ఇస్తున్నారు. ముఖ్యంగా నేటి యువత ముందుకు వచ్చి ఈ రంగాన్ని ఆదరించే ప్రయత్నం చేయాలని, లేకపోతే భావితరాల పిల్లలు నాటకం అనే పదాన్ని కేవలం పుస్తకాల్లో మాత్రమే చూడాల్సి వస్తుంది. కళాకారులను గవర్నమెంట్ ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నది. ఇప్పటికి 10 నెలల నుంచి ఉపాధి లేక, పర్మిషన్లు లేక చాలా అవసరం పడుతున్నారు. ఇప్పటికి కూడా అన్ని రంగాల్లో చిన్న చిన్న కోలుకున్నా కూడా కళామరంగం ఇంతవరకు కోలుకోలేక దుర్భమైన స్థితిలో ఉన్నాము. కళాకారులను ఆదుకోవాల్సిందిగా గవర్నమెంట్ను వేడుకుంటున్నాం. ప్రదర్శన అంటే ఇలా ఉంటుంది అన్న ఆలోచన ఉండదు. ప్రాచీన తెలుగు కళను సజీవంగా నిలిపేందుకు ప్రతి తెలుగువాడు ముందుండాలి. ముఖ్యంగా యువత ముందుకు రావాలి. అంతేకాకుండా ప్రభుత్వాలు, పాలకులు కళాకారులను గుర్తించి వారిని అన్ని విధాలుగా ఆదుకుని నాటక రంగానికి నిధులు కేటాయించి పూర్వ వైభవం తీసుకురావాలని కళాకారులు కోరుతున్నారు. ఈ యొక్క నాటక రంగంలో దాదాపుగా 30 సంవత్సరాల అనుభవం. ఆ రోజుల్లో ఈ యొక్క నాటక రంగం ఎక్కడైతే ప్రదర్శన జరుగుతుందో ఎడ్ల బండలు కట్టుకొని ప్రేక్షకులు ఆ రోజు రాత్రంతా అక్కడ మేల్కొని ఆ కళాకారుల యొక్క ప్రదర్శనను వీక్షించి కరతాళ ధర్మంతో వాళ్ళు ఉత్సాహపరిచినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. పురుషులే స్త్రీల పాత్రలు ధరించి, పట్టుచీరను వారి యొక్క వస్త్రాలుగా ధరించి అక్కడ ఆ యొక్క పరిసరాల్లో ఏవైతే వాళ్ళకు ఎక్విప్మెంట్స్ ఉన్నాయో వాటినే ఆధారంగా చేసుకొని చాలా వైభవోపేతంగా ఆ రోజుల్లో నాటక ప్రదర్శన జరిగింది. మరి ఈ రోజుల్లో ఈ టెక్నాలజీ అనేటువంటిది చాలా పెరిగింది. కాస్ట్యూమ్స్ బాగున్నాయి, లేడీ ఆర్టిస్టులు ఉన్నారు, మంచి హార్మోనిస్టులు ఉన్నారు. కానీ
ప్రజాదరణ అనేటువంటిది ఈ యొక్క నాటక రంగానికి పరబడిందని చెప్పచ్చు. మరి ఇలాగే కొనసాగితే రాబో రోజుల్లో నాటకాలు ఉండేవి. ఇది మనం ఎప్పుడైతే ఇక ఎగ్జిబిషన్లో పెడుతున్నాం, ఇప్పుడు తోలు బొమ్మల ఆటలకు సంబంధించినటువంటి తోలు బొమ్మల్ని, అలాగా మా రంగస్థలానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అంటూ కూడా ప్రదర్శనశాలలో పెట్టి, ఇది ఒక కిరీటం, ఇది గద, ఇది ఒక విల్లు, ఇది నాటకాల కోసం ఉపయోగించే వాళ్ళు, ఇది హార్మోనియం అనేటువంటి పరిస్థితి దాపురించకుండా ఉండాలంటే ఈ నేటి కాలంలో ఈ యువత వీటి వైపు ఒకసారి చూడాలి.